హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అత్తయ్య మామయ్యతో పిల్లలు ఇంకా ఇండియా నుంచి వచ్చిన మా వదిన అన్నయ్య అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. అత్తయ్య మామయ్య బయట ఫుడ్కి అంత కంఫర్టబుల్ ఉండరు, అందుకే ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకెళ్తున్నాం. కొన్ని కుక్ చేసుకోవడానికి అక్కడే అవి కూడా ఐటమ్స్ ప్యాక్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే పిల్లల్ని లేపడానికి వెళ్తున్నా. లేబెట్టామన్నా, ఫ్లోరిడా పోతున్నాం కదా, రెడీగా పో. ప్యాకింగ్ ప్యాకింగ్ ఇది ఏపిస్తా బీచ్లో మా బుడ్డానికి. ఎక్స్ట్రా క్లోత్స్ పెట్టుకుంటున్నా. డైలీ షాపింగ్కి తిరిగి తిరిగి అసలు రాత్రి ప్యాక్ కూడా చేసుకోవాలి, అట్లే పడుకున్నాం. నాకైతే పొద్దున్న ఇందాక లేచిన అప్పుడు లోపలే అత్తమ్మ పులిహోర కలుపుతున్నారు, పిండి వేసేసినాం, దోశ పిండి తీసుకొని పోతాం. ఇంకా చూద్దాం, ప్యాకింగ్ చేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా. ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఒకటే బ్యాగ్లో చేసుకున్నాం. నావి, సుధీర్వి, పిల్లలవి, ఇంకా అత్తయ్య మామయ్యవి కూడా ఇక్కడే చేసుకున్నాం. ఈ స్మాల్ బ్యాగ్లో అయితే ఫేస్ క్రీమ్స్, లోషన్స్, నావి, పిల్లలవి అన్నీ ప్యాక్ చేసుకున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవన్నీ బ్యాగ్లో చేసుకున్నా. మేము ట్రిప్కి కార్లోనే వెళ్తున్నాం అందరం కలిసి. మా కారు 7-సీటర్, సో కంఫర్టబుల్గానే కూర్చుంటాం. నేను, పిల్లలు బ్యాక్ సీట్లో కూర్చున్నాము. అండ్ మధ్యలో అయితే మా వదిన, అత్తయ్య, మామయ్య కూర్చున్నారు. వీడికి కార్లో కూర్చొని లోషన్ పూస్తున్నా. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంట్లో, ఓన్లీ ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో తీసుకుందాం అని అనుకున్నాం. అత్తయ్య మామయ్యకి చపాతి, పొటాటో కర్రీ పెట్టుకున్నాము. అండ్ మా కోసం అయితే మెక్డీ నుంచి తీసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చికెన్ నగెట్స్, ఇంకొకటి చికెన్ శాండ్విచ్ తీసుకున్నాం. చాహ్నాకి చికెన్ శాండ్విచ్ ఇష్టం బాగా, సో నేను, ఆద్విక్ చికెన్ నగెట్స్ తీసుకున్నాం. బాగుండింది టేస్ట్ అయితే. నేను పెద్ద నాన్ వెజ్ ఏం తినను, అండ్ బయట ఫుడ్స్లో కూడా కొన్ని మాత్రమే పిక్ చేసుకుంటా. దాంట్లో చికెన్ నగెట్స్ ఓకే, ర్యాంచ్ ఇస్తారు కదా, డిప్ చేసుకొని తింటే బాగానే ఉంటాయి. అండ్ మెక్డీ అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేయడం. నార్మల్గా చిక్ఫిలేలో తీసుకుంటాం, అక్కడికి వెళ్ళడానికి టైం లేట్ అవుతుందని ఇక్కడే తీసుకున్నాం అన్నమాట. మేము కొంచెం హాఫ్ వే వచ్చిన తర్వాత రెస్ట్ ఏరియా దగ్గర ఆగాము. యుఎస్లో రెస్ట్ ఏరియాస్ అయితే బాగుంటాయి, చాలా స్పేషియస్గా ఉంటాయన్నమాట. పక్కలంతా మనం కూర్చొని తినడానికి ఇట్లా బెంచెస్ లాగా కూడా ఉంటాయి. మేము అక్కడే ఉండి లంచ్ కూడా చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. కాసేపు అలా పడుకొని లేచేసరికి ఫ్లోరిడా అయితే వచ్చేసింది. ఫ్లోరిడా దగ్గరలో అన్నీ ఇట్లా కాటన్ ఫామ్స్ ఉన్నాయి, అక్కడ కనిపించేవన్నీ కాటన్ ఫామ్సే. అండ్ ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి వచ్చేసాం. మేము బుక్ చేసుకున్నది 2-బెడ్రూమ్ రెంటల్ హోమ్ లాగా అనమాట, 2 నైట్స్కి బుక్ చేసుకున్నాం. మేము ఫ్రైడే రోజు వచ్చామన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది, మధ్యలో స్టాప్స్ కూడా అవుతాం కదా. అండ్ పిల్లలు కొంచెం కిందికి దిగాలి అంటారు, అండ్ అత్తయ్య మామయ్య కూడా అంతసేపు కూర్చోలేరు కదా, మధ్యలో ఆపుతూ వచ్చాము. అండ్ మా లగేజ్ అయితే బాగానే పట్టింది కార్లో, కంప్లీట్ అన్ని సీట్స్ ఓపెన్ చేసేసాము కదా, మినిమం లగేజ్ అయితే పడుతుంది. మా అదేమో ఫుడ్ బ్యాగ్, అండ్ నేను క్యారీ చేసేది అయితే మా నలుగురు లగేజ్, నావి, పిల్లలవి, సుధీర్వి, ఇంకా అత్తయ్య మామయ్య ఉన్నాయి కదా. అండ్ ఈ వీడియోలో నేను దీని హోమ్ టూర్ కూడా చూపించేస్తాను మీకు. కంప్లీట్ ఫ్లోరిడా ట్రిప్ వ్లాగ్ అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి, లేకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఈ పార్ట్లో అయితే నేను మ్యాక్సిమం ఏవి కవర్ చేయగలను, ఫస్ట్ మేము వచ్చిన డే మొత్తం ఎట్లా ఉందో అది చూపిస్తున్నా. అండ్ ఇప్పుడైతే హోమ్ టూర్ చూసేద్దాం పదండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద డోర్, డోర్లో ఎంటర్ అయిన వెంటనే మాకు రైట్ సైడ్లో ఒక క్లాజెట్ ఉందన్నమాట, మనం ఏమైనా జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఆర్ షూస్, ఇంకా వాళ్ళు కొన్ని క్లీనింగ్ స్టఫ్ ఇచ్చారు, అండ్ ఒకటి బీచ్ బాల్ కూడా ఇచ్చారు, మేము కూడా ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి. సో ఈ క్లాజెట్ అయితే ఓకే. అండ్ ఇట్ ఇస్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఇదొక పెయింటింగ్ ఉంది బీచ్ది, చాలా బాగుండింది. అండ్ ఇది హాల్ అన్నమాట. హాల్లోకి వచ్చిన వెంటనే నాకు డిఫరెంట్గా కనిపించింది ఇది. నేను అనుకున్నా ఏదైనా పియానో అట్లా పెట్టుంటారేమో అని, కానీ ఇది రైటింగ్ డెస్క్ అంట. ఎవరైనా రైటర్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వాళ్ళ ఓన్ టైం స్పెండ్ చేయడానికి ఇట్లా బీచెస్కి ఫ్లోరిడా ట్రిప్ వచ్చినప్పుడు వాళ్ళకైతే పిచ్చే యూజ్ ఉంటుంది. ఇది మనకేం పెద్ద యూజ్ ఉండదు, కానీ ఓపెన్ చేసి మీకు చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నా. అండ్ హాల్ చిన్నగా ఉన్న, చుట్టూ పెయింటింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు. వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు, మొత్తం బీచ్ థీమే ఉంటుంది, బట్ స్టిల్ ఆ పెయింటింగ్స్ కొంచెం మంచిగా కలర్ఫుల్గా వైట్ అండ్ మనకి సీ కలర్లో కనిపిస్తుంది కదా, సీ బ్లూ, ఆ బ్లూతో పెట్టినందుకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇదైతే డైనింగ్ ఏరియా, చాలా సింపుల్గా క్యూట్గా బాగా నచ్చింది నాకు ఆ చిన్న ప్లేస్లో. అండ్ ఆ వేజ్ పైన ఉన్న ప్లాంట్ మాత్రం నిజమేం కాదు, ఫేకే. అండ్ కమింగ్ టు ద కిచెన్, కిచెన్ ఇది ఓవరాల్ కిచెన్ అయితే
అండ్ స్టవ్ అయితే ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇట్లా కాయిల్ యూజ్ చేయడం. నేను యూఎస్కి వచ్చిన స్టార్టింగ్లో 2016లో అప్పుడు యూజ్ చేసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇట్లాంటి స్టవ్. ఫస్ట్ అనుకున్న కాయిల్ స్టవ్స్ ఇస్తారేమో ఎట్లా అని, బట్ అంటే ఇస్తారేమో గ్యాస్ అనుకున్నా, కానీ మళ్ళీ కాయిలే ఇచ్చారు. అండ్ వీళ్ళు కొన్ని మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. నాకు వాషింగ్టన్ డీసీ మేము వెళ్ళామన్నమాట లాస్ట్ ఇయర్, ఆ ట్రిప్లో నాకు ఐడియా ఉంది వీళ్ళు ఇస్తారని. సో వీళ్ళు ఏమి ఇచ్చారు అని చెప్పి ఓపెన్ చేస్తున్నా నేను. ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ ఎంప్టీ ఇచ్చారు, అండ్ ఇంకా బ్రెడ్ టోస్టర్ ఇచ్చారు. అటు వైపే ఉంది కదా స్టవ్ పక్కలే. అండ్ ఈ కబోర్డ్స్లో అయితే అన్నీ గ్లాసెస్ అన్నమాట, సో అన్ని టైప్స్ ఆఫ్ గ్లాసెస్. కింద అయితే కాఫీ మేకర్ అండ్ పక్కల ఇక్కడ నైఫ్ సెట్ కూడా ఉంది. సో అండ్ కింద డ్రాస్లో కొన్నిట్లో స్పూన్స్ ఉన్నాయి, కొన్నిట్లో అన్ని స్పాచ్యులాస్ కానీ ఫోక్స్ కానీ. అండ్ ఇక్కడైతే ఇంకొన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇటు సైడ్ ఇంకొక దాంట్లో అయితే కొన్ని ప్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవ్వలేదేమో అని అనుకున్నా, పర్లేదు బాగానే ఇచ్చాడు అన్నీ. అండ్ ఇటు సైడ్ కౌంటర్ దగ్గర డిష్ వాషర్ కూడా ఉంది. అండ్ ఈ మిర్రర్స్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే ఇదొక క్లాజెట్ అనమాట, మనకి ప్యాంట్రీ లాగా. సో యాక్చువల్గా బాగుంది, మిర్రర్స్ అయితే బాగా నచ్చినాయి అనమాట. ఫుల్ మిర్రర్ కదా, మంచిగా రెడీ అవ్వడానికి బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్స్ చూడడానికి వెళ్దాము. మా వదిన కూడా అక్కడ వీడియో తీసుకుంటున్నారు తన ఛానల్ కోసం. నేను ఒకవైపు వీడియో, తను ఒకవైపు వీడియో, వీడియోస్లోనే ఉన్నాం వచ్చిన వెంటనే. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. రూమ్ ఓకే, బెడ్ ఏమంత స్పేషియస్గా లేదు. ఇద్దరు టూ అడల్ట్సే పడతారు, ఒక చిన్న కిడ్ ఓకే, అంటే ఓకేగా పనుకోవచ్చు వెరీ ఫ్రీగా అట్లా కాకుండా. అండ్ అటు వాష్రూమ్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకొక బెడ్రూమ్ అటు సైడ్ ఉందన్నమాట, అదైతే కంప్లీట్గా బంక్ బెడ్స్ ఉన్నాయి. బెడ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, కానీ కొంచెం అటు ఇటు మూవ్ అవుతే మాత్రం ఫుల్ సౌండ్ వచ్చిందనమాట. ఒక్క కాట్కి మాత్రమే, ఇటు సైడ్ టూ ఉన్నాయి కదా ఆ కాట్కి మాత్రమే. ఇటు సైడ్ది ఓకే, కంఫర్టబుల్గానే ఉంది. ఈ బెడ్స్ చూసి పిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అయ్యారు. బెడ్స్ ఓకే, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక క్లాజెట్ కూడా ఇచ్చాడు. ఈ క్లాజెట్ కొంచెం స్పేషియస్గానే ఉంది, సో అందుకే ఇక్కడే లగేజ్ అంతా పెట్టేసుకున్నాం. అండ్ దట్స్ ఇట్. హోమ్ టూర్ ఎట్లుంది, బాగుందా, నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము వెళ్ళి మొత్తం ఇంకా తెచ్చుకున్న ఫుడ్ అంతా ఓపెన్ చేసాం. ఈవినింగ్ అయింది కదా, ఒకసారి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చూపించడం మర్చిపోయా. కిచెన్లో నుంచి మనకి ఇక్కడ వాషర్ అండ్ డ్రయర్కి కూడా ఒక ప్లేస్ ఉంది. ఇందాక డోర్ క్లోజ్ ఉండే మీకు చూపించేటప్పుడు. ఇక్కడ నేను చూపించేది వాళ్ళు ప్రొవైడ్ చేసినవి, డిషెస్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్ ఒకటి, ఇంకొకటి పాడ్ ఒకటి డిష్ వాషర్లో వేసుకోవడానికి, ఆ నాప్కిన్స్ ఒకటి, బౌంటీ రోల్ పెట్టాడు. అండ్ ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ ఇచ్చాడు, కానీ హ్యాండ్ వాష్ మాత్రం ఇవ్వలేదు. నాకైతే కోపం వచ్చింది, హ్యాండ్ వాష్ మినిమం పెట్టాలి కదా అని అనుకున్నా. అండ్ కొంచెం ఆకలేస్తే మేము ఇది డిప్స్ తెచ్చుకున్నాం అనమాట కాస్కో నుంచి, సో అది తింటున్నాం. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిందని చెప్పాయి కదా, సో ఈవినింగ్ సన్సెట్ చూడడానికి వెళ్దామా అని అనుకున్నాం. మేమందరూ అనుకొని కార్లో ఎక్కి స్టార్ట్ అయ్యే లోపల ఇంకా కార్లో నుంచే చూసేసా సన్సెట్. ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో అసలు. నాకు ఫస్ట్ థింగ్ వాటర్ అంటే చాలా అంటే చాలా భయము, దాని దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళాను. అట్లాంటిది నేను చాలా డేర్ చేశా ఈ ట్రిప్లో. సో ఏమేమి చేశా నా అడ్వెంచర్ అన్నీ వీడియోస్లో చూపిస్తా, ఈ వీడియోలో కొన్ని నెక్స్ట్ వీడియోలో కొన్ని. ఫస్ట్ థింగ్ అంత సముద్రం కనిపించి దాని దగ్గరికి వెళ్ళడం ఒక బిగ్గెస్ట్ అడ్వెంచర్. నాకు చాలా అంటే చాలా భయం, అసలు వాటర్ చూస్తే నన్ను నిజంగా అంటే అవి పిలుస్తున్నాయేమో, దాంట్లో నేను మునిగిపోతే ఎట్లా, ఇట్లా పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. సో బట్ స్టిల్ నేను అనుకున్నా ఏమైనా చేసి ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలి. నేను వాటర్ని ఖచ్చితంగా వాటర్ ఎంజాయ్ చేయాల్సిందే, నేను ఆ రిస్క్ తీసుకొని పోవాలి అని అనుకున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు సుధీర్ ఇట్లా ఏదైనా ట్రిప్స్ అవి ఇవి అన్నా నాకు వాటర్ వద్దు, అది వద్దు, హైట్స్ వద్దు, ఇవన్నీ భయం అన్నమాట. నాకు ఇది ఒక ఫోబియా ఉంది. సో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఇది నా ఫస్ట్ స్టెప్. అండ్ సక్సెస్ఫుల్గా నేను అయ్యానో లేదో అన్నది మీ అందరికీ ఈ వీడియోలో చూడండి. ఇదే కాదు, పార్ట్ టూలో కూడా చూపిస్తా ఇంకొక బిగ్గెస్ట్ అడ్వెంచర్ చేసిన నా లైఫ్లో. సో ఇప్పుడైతే మేము బీచ్లోకి వెళ్ళాం. ఆ వైట్ శాండ్ ఉందన్నమాట, ఎంత బాగుందో, చల్లగా అనిపించింది. అసలు నడుస్తుంటే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, అసలు నడవలేకపోతున్నాం చెప్పులతో. కాసేపు అయిన తర్వాత ఇంకా చెప్పులు తీసి సుధీర్ చేతిలో పట్టుకుంటే
అట్లా నడవచ్చేమో ఈజీగా అనుకొని ట్రై చేసిన. యాక్చువల్లీ కంఫర్టబుల్ ఉండింది, కానీ భలే అనిపించింది ఆ వైట్ శాండ్. ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటివరకు ఫొటోస్లో వీడియోస్లో చూసింది. ఇట్లా లైవ్ చూడడం చాలా ఎగ్జైటింగ్గా, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. అసలు ఇన్ని రోజులు ఇది ఎందుకు డేర్ చేయలేదు, అట్లా చేసుండింటే చాలా ట్రిప్స్ వెళ్ళుండేదాన్నేమో అని అనిపించింది. కానీ నాలాంటి ఫోబియా మీలో ఎవరికైనా ఉన్నా కానీ ఓవర్కమ్ చేయండి. ఇట్లాంటివి లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి. అసలు బీచ్లో కూర్చొని ఆ సముద్రం సౌండ్, అంత ప్రశాంతంగా, అసలు అది మాటల్లో కూడా చెప్పలేను ఆ ఫీలింగ్. ఎంత బాగుందో. పిల్లలైతే ఇంకా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలుగా వాటర్ అంటే వాళ్ళకి అస్సలు భయం లేదు, నా అలవాటు అయితే ఏది రాలేదన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, బట్ ఫుల్ వేవ్స్ ఎక్స్పోజ్ చేస్తాయి కదా అని వాళ్ళిద్దరిని పట్టుకున్నారన్నమాట. ఒక వైపు కుటుంబం, ఇంకో వైపు అమ్మాయి పట్టుకున్నారు. చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు వీడియోలో ఎట్లా ఉందో తెలియదు కానీ రియల్గా మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇయర్లో ఉన్న వాళ్ళు ఫ్లోరిడా ట్రిప్ అయితే ఖచ్చితంగా పోవాలి. మేము వెళ్ళింది పనామా సిటీ అన్నమాట. అంతకుముందు ఫ్లడ్స్ వచ్చి మయామీ అదంతా చాలా డ్యామేజ్ అయిపోయింది కదా, సో పనామా సిటీ అయితే ఏం అవ్వలేకుండే. సో అందుకని మేము అది ఫీల్ చేసుకుని వెళ్ళాము. మా అత్తమ్మ అయితే అన్ని షెల్స్ అన్నీ తీసుకుంటున్నారన్నమాట. వాటర్లో నుంచి వస్తుంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. కాసేపు అలా కూర్చున్న తర్వాత ఆ చిన్న బర్డ్ వచ్చింది, సో దాన్ని ఇట్లా క్యాప్చర్ చేసి చూపిస్తున్నా. అది ఎంత బాగా ఏదో తినడానికి చూస్తుంది, ఆ వేవ్ వచ్చే లోపలనే పక్కకు వచ్చేస్తుంది. ఎంత బాగా భలే అనిపించింది. అసలు నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ అసలు బాగు, నాకు లైఫ్ లాంగ్ ఒక ఉండిపోయే బెస్ట్ మెమొరీ ఇప్పటి వరకు అయితే నాకు. ఇంకా ఇంటికి అదే రూమ్కి వెళ్ళిపోదాం రిటర్న్. అండ్ ఫుడ్ కూడా ఏం ప్లాన్ చేయాలి కదా అనుకొని వెళ్తున్నాం. అప్పటికి కొంచెం చల్లగా అవుతుందన్నమాట, సో వెళ్ళిపోదాంలే, పిల్లలు కూడా ఆకలి అవుతుంది కదా అని స్టార్ట్ అయిపోయాం. బాగా చీకటి అయిపోయింది వెంటనే. పిల్లలు వాటర్లో, ఇంకా దాని తర్వాత శాండ్ క్యాసిల్ చేసుకుంటామని చెప్పి శాండ్లో ఆడినారు. సో కాళ్ళకంతా మట్టి చేసుకుంటారు కదా. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇదే బ్రిడ్జ్ దగ్గరే సైడ్కి షవర్ ఏరియా ఉంది, సో ఇక్కడే లెగ్స్ క్లీన్ చేసుకుంటున్నారు. ఇదైతే గుడ్ ఐడియా అనిపించింది, ఎందుకంటే మొత్తం అంతా పిల్లలు మట్టి మట్టి చేసుకుంటారు కదా. ఈవెన్ అడల్ట్స్ అయినా సరే ఈ షవర్ ఏరియా యూస్ఫుల్ అని అనిపించింది నాకు మంచిగా. అండ్ వీడైతే ఎంత ఫన్నీగా వాక్ చేస్తున్నాడో చూడండి. మేము ఈ ట్రిప్ హాలోవీన్ కంటే ముందే వెళ్ళాము, సో దివాళీ వ్లాగ్ పెట్టిన తర్వాత ఇది పెడదాం అనుకొని పెడుతున్నా ఇప్పుడు వ్లాగ్. అందుకే ఆ డెకరేషన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నార్మల్గా టికెట్ కౌంటర్స్ ఏరియా ఏదో ఉంటే చెక్ చూస్తున్నారన్నీ. దాని తర్వాత వాల్మార్ట్కి వచ్చామన్నమాట కొన్ని ఫుడ్ తీసుకోవాలి అని అనుకొని. అండ్ పిల్లలు మాత్రం స్నాక్స్ కావాలి అని కొన్ని డోరిటోస్ అని చిప్స్ అని అట్లా తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని బయటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది పడిపోతున్నట్లు అనిపించింది నాకు. అందరికీ చూపించామన్నమాట, సడన్గా చూసేసరికి షాక్ అయ్యి అదేంటి బిల్డింగ్ పడిపోతుందని. కానీ బాగుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. చెప్పాయి కదా అత్తయ్య మామయ్య అంత కంఫర్టబుల్ ఉంటారు కదా బయట ఫుడ్తో. అండ్ చపాతి పిండి కూడా కొంచెం తెచ్చుకున్నాం అన్నమాట. నైట్ పొద్దున్న తెచ్చుకున్న పొటాటో ఫ్రై అట్లనే ఉంది, సో చపాతీస్ చేసిన వాళ్ళు తినేస్తామని అన్నారు. కొంచెం పులిహోర అదే చిత్రాన్నం తెచ్చుకొని ఉండే అది కూడా ఉండింది. వాళ్ళు నైట్ టైమ్స్ అయితే రైస్ తినరు, సో అందుకే రెండు చపాతీలు చేసి ఇచ్చేస్తున్నా వాళ్ళకి. అండ్ మాకు ఫుడ్ ఆర్డర్ పెట్టారనమాట, సుధీర్ అన్నయ్య బయటికి వెళ్ళుండే. సో మేము ఆ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళకి ఇది ఈ కాయిల్స్తో ఒకటే ప్రాబ్లము, తొందరగా హీట్ అవ్వవు, చాలాసేపు వెయిట్ చేయాలి ప్యాన్ హీట్ అవ్వడానికి. హీట్ అయిన తర్వాత ఒకసారి లో చేస్తేమో మళ్ళీ అంటే లో అవ్వడం కూడా కష్టమే కాయిల్ కదా. నాకు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే,
ఎప్పుడు పొంగిపోతుండే టీ ఏదో ఒకటి అవుతుండే అన్నమాట కాయిల్స్ ఉన్నప్పుడు, అదే స్టవ్ ఉన్నప్పుడు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లానే చపాతి చేయడానికి కొంచెం కష్టమే అయింది. అదేమో తొందరగా హీట్ అవ్వదు, నేనేమో మాకు టైం అవుతుంది కదా తొందర తొందర చేసుకుందామని అంటే అది అవ్వట్లే. మా అత్తమ్మ ఫస్ట్ టైం చూడడం కాబట్టి అది అడుగుతుంది అనమాట, అసలు అది బర్న్ అవుతుందా హీట్ వస్తుందా పైకి అని. ఆ కాయిల్ మొత్తం కొంచెం రెడ్గా అవుతుంది అంతే, అట్లనే వస్తుంది అని చెప్పిన. ఇంకా చపాతీలు కూడా చేయడం అయిపోయింది. వాళ్ళ ఫుడ్ ఇచ్చిన తర్వాత మా ఫుడ్ కొంచెం లేట్గా వచ్చిందనమాట, డోర్డాష్లో ఆర్డర్ పెడితే లేట్గానే వచ్చింది. మేము పాస్తా అవన్నీ ఆర్డర్ చేసుకొని ఉండే, కానీ బాగుండింది టేస్ట్ మాత్రం. నూడిల్స్ ఇంకా పాస్తా చేసుకున్నాం. ఆద్రిక్ అయితే అది తిననన్నాడు ఇంకా వాడి కోసం అని, మళ్ళీ ఆమ్లెట్ చేసి ఇచ్చా. వాడేమో ఇట్లా కలరింగ్ చేస్తున్నాడు, ఇందాకే వాల్మార్ట్లోనే కొన్నాడు ఈ బుక్కు, వాడు ఏమి యాక్టివిటీస్ లేవు నాకు ఒకటి కొని అని కొనుక్కున్నాడు. సో ఆమ్లెట్ వేసి ఇచ్చా అనమాట. దట్స్ ఇట్ గాయ్స్, వీడియో ఎండ్ చేసే టైం వచ్చింది. హోప్ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.